సెల్ఫీలు అట్లాగే నడిచిపోతుంటుంది, అది కాలం మారిన కాలానికి అనుకోవడానికి. బట్ మెయిన్ లోకేష్ దాంట్లో స్పెషల్ ఏంటంటే తను వాదిస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ టైం అవతల వాళ్ళతో. కొంతమంది ఇప్పుడు నిన్న ఎవరో లేడీస్ అన్నారనమాట, మీ బతుకులు నేను వస్తే బాగుపడదు అంటే ఇంత ముందు ఏమైంది అని మాట్లాడితే, ఇప్పుడు ఈడేం బీకాడు ఇక్కడ ఎమ్మెల్యే ఇట్లా అంటే లేడీస్ నోడ్లో సాధారణంగా ఎవరు మాట్లాడడానికి వెనకాడతారు, వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాడు. అంటే ఆర్గ్యూ స్థాయి దాకా వచ్చాడు. ఆ విషయంలో లోకేష్ లో ఓ రకంగా చెప్పాలంటే కంట్రోల్ చేసుకోవడం కాకుండా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం అనేది పెరిగింది. అంటే ఓపెన్ అయిపోతున్నారు, మనసులో ఉన్నది బయటపెట్టారు, చెప్పేస్తున్నారు. ఒకటి ఏంటంటే కార్యకర్తలకు ఉత్సాహం, వాడు తగ్గట్లేదు, ఉండోడు ఇప్పుడు లేడీతో వాదిస్తే ఆయన కొరిగేదేం లేదు, కాకపోతే మావాడు ఆర్గ్యూ చేయగలడు, అలా వాదించకపోతే సైలెంట్ అయిపోయాడు అంటారు. అదే అందుకని ఓ మాట అనగానే అప్పుడు వైసీపీ వాళ్ళు పోసేవాళ్ళు, అమ్మాయి అడగగానే బిత్తరపోయాడు ఈయన అనేసి. అందుకనేసి ఎదురు మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఇంకోటి కాకపోతే ఒకటే ఏంటంటే అభ్యర్థుల పరంగా కూడా ఇప్పుడు టోటల్ గా పార్టీ అంతా తనే లీడ్ తీసుకుంటున్నాడు అన్నదే వినబడుతోంది. అంటే అభ్యర్థులది కూడా తను ఫైనల్ చేస్తే వాళ్ళ నాన్న అంటవే, ఏదో ఒకటి రెండింటి దగ్గర ఏదైనా తేడాలు ఉంటే ఆయన రికమెండ్ చేస్తున్నారట కానీ చంద్రబాబు గారు ఆయనేమి డైరెక్ట్ గా కంప్లీట్ గా నెత్తిన పెట్టుకోవట్లేదు. అంటే ఓ రకంగా పార్టీని ఇతనే నడిపించబోతున్నాడు అన్న సంకేతాన్ని జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు ఆ కార్యకర్తలు వాళ్ళ క్యాడర్లు. అందుకని మన గెలిచిన ఎమ్మెల్సీలు మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చారు లోకేష్ నలుగురు కూడా. కాబట్టి దాన్ని బట్టి లోకేషే లీడ్ అనేటువంటిది పార్టీ క్యాడర్ మొత్తానికి వారసుడు తనే, నెక్స్ట్ ప్రభుత్వాన్ని నడిపేది తనే, పార్టీని నడిపేది తనే. చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రిగా ఉంటారు రేపు పొద్దున, ఆ విషయం స్పష్టమైపోతుంది. అంటే రేపు పొద్దున్న నిజంగా టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉంటుందా నారా లోకేష్ గారికి? బాబు గారు కానీ కొన్ని రోజులు అయ్యాక రెండేళ్ల తర్వాత ఇస్తారనుకుంటున్నాను, మొదటి రెండేళ్ళు పూర్తి అయ్యాక ఇవ్వచ్చు. అంటే కేబినెట్ లో తీర్మానం పెట్టేసి ఇచ్చేస్తారు. అంటే ఈ కేబినెట్ తీర్మానం ఏమక్కర్లేదు, వాళ్ళందరూ ఆమోదించే శాసనసభ పక్షం తరపున ఈయన రాజీనామా చేసి ఆ రాజీనామాని ఆమోదించుతా, ఇదిగో ఈయన మా నాయకుడికి ఎన్నుకుంటున్నామని చెప్పేసి లెటర్ ఇస్తే చాలు, ఈయన ప్రమాణానికి పిలుస్తారు. యువగోళం పాదయాత్ర ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి ప్రజా సపోర్ట్ని తీసుకొస్తుంది? అంటే వాస్తవంగా ఏంటంటే బాగా డల్ అయిపోయినటువంటి క్యాడర్కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏంటంటే చంద్రబాబు గారి యాత్ర అప్పుడప్పుడు అది తప్పించి వీళ్ళకి యాక్టివిటీ లేదు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీదన వీళ్ళు మాట్లాడుతూ ఉంటే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అంత పెద్దగా ఎక్కట్లేదు. లోకేష్ వెళ్ళి అక్కడ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీదన అంటే గెలిచిన ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలో లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చాడు ఇప్పటిదాకా. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, అది కూడా హోంవర్క్ చేశాడు ముందుగా, వాళ్ళ మీద డాక్యుమెంట్లు కలెక్ట్ చేశాడు, ఆ డాక్యుమెంట్లను పట్టుకుని స్టేట్మెంట్లు ఇవ్వటం. సరే అది దాంట్లో ఆరోపణ అంతా నిజమవుతుందా లేదా పక్కన పెడితే, కాగితాలు చూపెడుతూ వాళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు జనంలో గ్యారంటీగా. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో రూరల్ ఓటింగ్, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ అంతా టీడీపీ దాటి వెళ్ళిపోయింది అని అనుకుంటున్న టైంలో ఈయన యువగళం పాదయాత్ర ఆ ఓటింగ్ ని మళ్ళీ తెచ్చే శక్తి సామర్థ్యాలు కనిపిస్తున్నాయా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ? అది రేపు పొద్దున వచ్చేటువంటి ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీంతో మారిపోవడం అనేది ఉండదు, జస్ట్ తెలుగుదేశం సీన్ లోనే ఉంది. ఇప్పటిదాకా ఏంటంటే తెలుగుదేశం వితౌట్ జనసేన బతకలేదనే దశ నుంచి తెలుగుదేశం తనకి తానుగా ఉంది. మొన్న లోకేష్ పాదయాత్ర తర్వాతనే అంతా గోల్డెన్ డేస్ వచ్చినాయి, నాలుగు గెలవటం, ముగ్గురు ఎమ్మెల్సీ ప్లస్ నాలుగో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గెలవటం, ఉత్సాహం తెస్తున్నారు. ఇంకోటి అప్పటిదాకా మొదట్లో నారాయాత్ర వారాహి యాత్ర పదం దగ్గర నుంచి నిదానంగా దాన్ని విడగొట్టి ఉట్టి తెలుగుదేశం గురించినే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటను మానేశారు, జనసేన మాటను మానేశారు. అంటే మొన్నటిదాకా అసలు జనసేన లేకపోతే ఏంటని తెలుగుదేశం క్యాడర్లోనే ఒక ఫీలింగ్ని